ఇంటికి గర్భిణీ కూడా వాళ్ళు కూడా ఇంట్లో ఉంటే ఉపాధి కూలీలు కూడా సెలవులు ఇచ్చి వాళ్ళకి వేతనాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఉపాధి కూలీలు జాబ్ కార్డు ఇవ్వడం ఇవ్వాల, 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకి జాబ్ కార్డు కష్టంగా ఇవ్వాలా. బినామీ పేరుతో జాబ్ కార్డులు కూడా నడుస్తున్నాయి మొత్తం రాష్ట్రం మీద, ఇలాంటి జాబ్ మీద నియమిస్తాను. అలాగే ఈరోజు ఉపాధి హామీ పథకం మీద చేసిన పనులే చేసుకుంటూ పిల్లలు పెద్ద ఎత్తున తారాతీకి చేస్తున్నాయి. మరి ప్రభుత్వ నిబంధనల ప్రకారము 15 రోజులకు ఒకసారి ఉపాధి కూలీలు ఇవ్వాల్సి ఉంటే దాదాపు 6 వారాలు 8 వారాలు కనీసం 3 నెలలు దాటినా కూడా ఉపాధి కూలీలు ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ప్రవర్తిస్తుంది. కేంద్రం నుండి వచ్చే పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. మరి ఉపాధి కూలీ డబ్బులను కూడా ఇతర శాఖలకు మళ్లించి అంగన్వాడీ సెంటర్లకు అయితేనేమి, మరి రైతు భరోసా కేంద్రాలకు అయితేనేమి, వివిధ సిసి రోడ్లకు అయితేనే ఉపాధి కూలీ డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అది కరెక్ట్ కాదు, అది ఆ పద్ధతిలో ఉండరాదు. ఉపాధి కూలీ డబ్బులకి రైతులకు ఉపయోగపడేలా పనులు కానీ రోడ్లు కానీ, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఊరు నుండి ఇంకో ఊరికి మట్టి రోడ్లు కూడా, అలాగే వివిధ పనులకు ఉపయోగపడే పద్ధతిని వాడుకోవాలని సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఉపాధి కూలీకి కరోనా సమయంలోన మరి 4 లక్షల రూపాయలు డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీ చేస్తున్నారు. మరి ఈరోజు ఉపాధి కూలీలు క్రింది లేక చాలామంది వస్తుండే పరిస్థితి ఉన్నది. కావున ఉపాధి కరోనా సందర్భంగా ప్రతి ఉపాధి కూలీకి 10,000 రూపాయలు ఉచితంగా గత రాష్ట్ర ప్రభుత్వము కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు 18 సరుకులు ఉచితంగా ఇచ్చేవారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం మరి ఇప్పుడు ఎన్ని సరుకులు ఇస్తున్నారో మనకంత తెలుసు. ఇప్పుడు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చేలా 18 సరుకులు ఉచితంగా ఉపాధి కూలీలు ఇవ్వాలి. ఉపాధి కూలీలు ఆర్థికంగా బలపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే రాష్ట్రంలోన ఉపాధి కూలీలో జరిగే అవినీతిని వెంటనే దీనిపైన విషయాన్ని జరిపి అర్హులైన వారికి ఎవరైతే అవినీతి పాల్గొంటున్నారో వాళ్ళ మీద శాఖపరమైన చర్య తీసుకోవాలా. అలాగే ఉపాధి కూలీలోన 1,00,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రచార ఆర్భాటాలకి స్టిక్కర్లకి వాల్పోర్స్కి బ్యాగులకి బస్సు రాకీలకి 1,00,000 రూపాయలు దుర్వినియోగం చేస్తున్నది. అలాంటి ప్రచారాలకు ఇవ్వకుండా ఉపాధి కూలీలకు సహాయపడితే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళే కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ కార్మిక